ఇకపై జియో మనల్ని ఆనందంగా ఉండనిచ్చలేదు. అనంత్ అంబానీ పెళ్లి సెలబ్రేషన్ చూసి అదేదో మన ఇంట్లో జరుగుతున్నట్టుగా అందరూ సంబరపడిపోతున్నారు. ఆ పెళ్లిలో అంబానీ ఫ్యామిలీ వేసుకున్న ఒక్కో డ్రెస్ ఖరీదు 50 కోట్లు, 100 కోట్లు, 150 కోట్ల వరకు ఉంది. విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ పెళ్లికైన ఖర్చు మొత్తాన్ని కూడా మన దగ్గర నుంచే వసూలు చేశాడు ఈ అంబానీ. కొన్ని సంవత్సరాల క్రితం తిండి, బట్ట, ఉండడానికి ఇల్లు ఉంటే సరిపోతుందిలే అనుకుని బతికేసేవాళ్ళం. సరిగ్గా అదే సమయంలో ఈ అంబానీ ఎంట్రీ ఇచ్చి, లేదు, తిండి, బట్ట, ఇల్లుతో పాటు మీకు ఇంటర్నెట్ కూడా కావాలని చెప్పి బలవంతాన ఫ్రీ ఇంటర్నెట్ని మనకు అలవాటు చేశాడు. మెల్లగా జనాలంతా ఈ ఇంటర్నెట్కి అలవాటైపోయాక మార్కెట్లో వస్తువుల రేట్లు ఎలా అయితే పెరిగిపోయాయో అదేవిధంగా మనోడు జియో రీఛార్జ్ రేట్లు కూడా పెంచుకుంటూ పోయాడు. రీసెంట్గా అయితే జియో రీఛార్జ్ ప్రైజెస్ భారీగా పెంచేశారు. ఈ జియోతో పాటు ఎయిర్టెల్, విఐలు కూడా అదేవిధంగా రేట్లు పెంచేశాయి. రీఛార్జ్ రేట్లు పెంచినందుకు జియో అండ్ అంబానీ ఎలాగో జనాల దగ్గర తిట్లు తింటున్నారు. కాబట్టి మనల్ని ఎవడూ ఫోకస్ చేయడు అని చెప్పి ఈ ఎయిర్టెల్ అండ్ విఐలు కూడా తమ రీఛార్జ్ రేట్లు భారీగా పెంచేశాయి. ఈ మూడు కంపెనీలు తీసుకున్న ఒకే ఒక డిసిషన్తో ఇవి దాదాపు 50,000 కోట్ల రూపాయల్ని తమ జేబులో వేసుకున్నాయి. సాధారణంగా మ్యాక్సిమం ఇండియన్స్ యొక్క మొదటి సిమ్ కార్డ్ బిఎస్ఎన్ఎల్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ కాలంలో దానికి మంచి డిమాండ్ ఉండేది. ఈ బిఎస్ఎన్ఎల్ అద్భుతంగా పనిచేసేది అని చెప్పను, కానీ చాలా నమ్మకంగా ఒక భార్యలాగా కస్టమర్కి సేవ చేసేది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మార్కెట్లో ఎంటర్ అయ్యాయి ఈ జియో, ఎయిర్టెల్ అండ్ ఐడియాలు. ఇవి హాట్గా ఉన్న ఒక గర్ల్ ఫ్రెండ్ లాంటివి. దాంతో చాలామంది యూజర్లు ఇవి ఇచ్చే ఆఫర్లకు అట్రాక్ట్ అయి బిఎస్ఎన్ఎల్ నుంచి వీటికి షిఫ్ట్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఈ జియో, ఎయిర్టెల్ లాంటి కంపెనీలు రేట్లను హెవీగా పెంచి చీటింగ్ చేయడంతో అందరికీ మళ్ళీ బిఎస్ఎన్ఎల్ గుర్తొస్తుంది, అంటే భార్య గుర్తొస్తుంది. లాస్ట్ 2 డేస్ నుంచి ట్విట్టర్లో ఐ సపోర్ట్ బిఎస్ఎన్ఎల్, పోర్ట్ టు బిఎస్ఎన్ఎల్ ట్రెండ్ అవుతుంది. కానీ గైస్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఒకప్పుడు ఈ పూర్తి టెలికాం మార్కెట్కి లీడర్గా ఉన్న బిఎస్ఎన్ఎల్, అన్ని కంపెనీస్ కంటే ఎక్కువ ప్రాఫిట్ని సంపాదించే బిఎస్ఎన్ఎల్ ఎలా లాస్లోకి వెళ్ళింది, ఆ కంపెనీ కోలుకోలేని స్థితికి ఎలా చేరుకుంది, అసలు ఈ బిఎస్ఎన్ఎల్ని ముంచింది ఎవరు, బిఎస్ఎన్ఎల్కి ఇంత హెవీగా లాసెస్ వచ్చినా అది ఇప్పటికీ ఎలా ఆపరేట్ అవుతుంది, ఇప్పుడు ఈ బిఎస్ఎన్ఎల్ మళ్ళీ మార్కెట్లో పుంజుకోబోతుందా? గైస్, మీరు చెప్తే నెంబరు, ఈ బిఎస్ఎన్ఎల్ మళ్ళీ మార్కెట్లో లీడర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు, ఏమిటి అనే విషయాల్ని నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ బిఎస్ఎన్ఎల్ మళ్ళీ లీడర్ అవ్వడానికి మన రతన్ టాటా గారు ఎలా హెల్ప్ చేయబోతున్నారనే విషయం కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. అండ్ వీడియో చివరిలో ఈ బిఎస్ఎన్ఎల్ డౌన్ఫాల్ నుంచి మనం నేర్చుకోవాల్సిన 4 లెసన్స్ని కూడా చెప్పబోతున్నాను. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఈ వీడియోలో మనం ఎలాగో బిఎస్ఎన్ఎల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం, కాబట్టి ఈ బిఎస్ఎన్ఎల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? 1, భారత్ సర్వీస్ అండ్ నెట్వర్క్ లిమిటెడ్. 2, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. 3, భారత్ శాటిలైట్ నెట్వర్క్ లిమిటెడ్. 4, భారత్ సంచార్ నెట్వర్క్ లిమిటెడ్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. ఈ బిఎస్ఎన్ఎల్ కంపెనీకి జరిగినట్టే మన లైఫ్లో కూడా ఎప్పుడు ఏమవుతుందో, ఎటువంటి ప్రమాదం వస్తుందో తెలియదు. మన ఫ్యామిలీ మొత్తం మన మీదే డిపెండ్ అయి ఉన్నప్పుడు మనకేదైనా అయితే రేపు మన కుటుంబం పరిస్థితి ఏంటి? అనుకోని ప్రమాదాల నుంచి బయటపడాలన్నా, మనకేదైనా అయినా మన తర్వాత కుటుంబానికి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది ఉండకూడదు, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనుకుంటే వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఈ కాలంలో ఇవి ప్రతి ఒక్కరికి ఉండాలి. అందుకే వీటికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్స్లో ఇచ్చాను. వెంటనే దానిపైన క్లిక్ చేసి అందులో ఉన్న 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ని కంపేర్ చేసి బెస్ట్ పాలసీని తీసుకోండి. మొదటగా మనం ఈ బిఎస్ఎన్ఎల్ ఎలా మొదలైందో తెలుసుకుందాం. బిఎస్ఎన్ఎల్ అక్టోబర్ 2000 సంవత్సరంలో మొదలైంది. దీని పర్పస్ చాలా సింపుల్, దేశంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ తీసుకెళ్ళాలి అండ్ సామాన్య ప్రజలు దేశంలో ఎక్కడున్నా ఒకరినొకరు కమ్యూనికేట్ చేయగలగాలి అండ్ ఈ కంప్లీట్ సర్వీసులను ప్రజలకు అందుబాటు ధరలో అందించాలి. బిఎస్ఎన్ఎల్ స్టార్ట్ అయినప్పుడు మార్కెట్లో ప్రైవేట్ కంపెనీస్ పెద్దగా లేవు. ఉన్నా కూడా అలాంటి టెలికాం కంపెనీస్కి మేజర్ ప్రాఫిట్ కేవలం టౌన్లలో, సిటీస్లో మాత్రమే వచ్చేది. కాబట్టి ప్రైవేట్ కంపెనీస్ కేవలం ఆ ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి. కానీ బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ కంపెనీ కాబట్టి దేశం మొత్తం స్ప్రెడ్ అవ్వాల్సిందే. దేశంలో ఉన్న ప్రతి ఊరికి, ప్రతి ప్రాంతానికి కనెక్టివిటీ ఇవ్వాల్సిందే.
అందుకే మీరు గమనించండి, టౌన్లకి దూరంగా ఉన్న విలేజెస్లో ఎయిర్టెల్ జియోలు పనిచేయకపోయినా మన బిఎస్ఎన్ఎల్ పక్కాగా పనిచేస్తుంది. వేరే ప్రైవేట్ కంపెనీల టవర్స్ లేకున్నా మీకు కొండ ప్రాంతాల్లో రిమోట్ విలేజెస్లో బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి. నిజానికి ఈ బిఎస్ఎన్ఎల్ని స్టార్ట్ చేసింది ప్రాఫిట్ కోసం కాదు, పైగా ఇది ప్రజలకు సర్వీస్ని చాలా తక్కువ రేటుకి అందించాలి. అయినా కూడా బిఎస్ఎన్ఎల్ మొదటి సంవత్సరంలో భారీగా లాభాలు సంపాదించింది. 2001 నుంచి 2008 వరకు 8 సంవత్సరాల్లో ఈ కంపెనీ ఒక్కసారి కూడా లాస్లోకి వెళ్ళలేదు. ఈ 8 సంవత్సరాల్లో మొత్తం 46,668 కోట్ల రూపాయలు సంపాదించింది. ఆ సమయంలో బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్కి ఒక మంచి పాలిచ్చే ఆవులాగా ఉండేది. షాకింగ్ విషయం ఏమిటంటే 2004 నుంచి 2005లో సింగిల్ ఇయర్లో దాదాపు ఈ కంపెనీ 10,000 కోట్ల రూపాయలు సంపాదించింది. ఆ సమయంలో మార్కెట్లో బిఎస్ఎన్ఎల్ డామినేట్ ప్లేయర్గా ఉండేది, 70% మార్కెట్ని కంట్రోల్ చేసేది. ఆ టైంలో ఈ ఎయిర్టెల్, ఐడియా, డొకోమో లాంటి కంపెనీలు చెడ్డీలు వేసుకుని తిరిగేవి, ఐ మీన్ చాలా చిన్న కంపెనీస్గా ఉండేవి. కానీ మీ అందరికీ తెలుసు, ఎప్పుడైతే గవర్నమెంట్కి చెందిన ఒక పర్టిక్యులర్ కంపెనీ ఎక్కువ డబ్బులు సంపాదిస్తుందో, అది కూడా 1,000 కోట్లలో సంపాదిస్తుందో, అవినీతి కుక్కలు దాని మీద పడతాయి. నా ఉద్దేశం, అవినీతి రాజకీయ నాయకులంతా దాన్ని పీక్కు తినడానికి రెడీ అయిపోతారు. బిఎస్ఎన్ఎల్తో కూడా సరిగ్గా అదే జరిగింది. ఈ బిఎస్ఎన్ఎల్ డౌన్ఫాల్కి మొత్తం 4 కారణాలు ఉన్నాయి. అందులో నంబర్ 1, 2007లో టెలికాం మినిస్టర్గా దయానిధి మారన్ ఉండేవాడు. ఏదో అవినీతి జరిగిందనే విషయంలో ఇతనిపైన సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టింది. అందులో తెలిసిన విషయం ఏమిటంటే, ఈ నీచుడు అప్పుడు బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్న పెద్ద పెద్ద అధికారుల సహాయంతో బిఎస్ఎన్ఎల్కి చెందిన 330 హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ వైర్లను తన ఇంట్లో సెట్ చేసుకున్నాడు. అదేంటి 330 హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు ఒకటే ఇంట్లో ఎందుకు పెట్టాడు అంటే, ఇతను బిఎస్ఎన్ఎల్ హైస్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్తో తన సొంత టీవీ నెట్వర్క్ అయిన సన్ టీవీ నెట్వర్క్ని రన్ చేస్తున్నాడు. చూడండి మనోడు తెలివి, గవర్నమెంట్ సొమ్ముని, గవర్నమెంట్ రీసోర్స్ని వాడుకుని సొంత ప్రైవేట్ కంపెనీ రన్ చేస్తున్నాడు. ఈ విషయం మొత్తం బయటపడడంతో మనోడు వెంటనే రిజైన్ చేశాడు. ఇతను రిజైన్ చేశాక నెక్స్ట్ టెలికాం మినిస్టర్గా ఏ రాజా అపాయింట్ అయ్యారు. ఆ సమయంలో బిఎస్ఎన్ఎల్ వైర్లెస్ టెక్నాలజీ పైన పనిచేస్తుంది. ఈ కంపెనీ స్పెక్ట్రమ్ని డిస్ట్రిబ్యూట్ చేసి వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీని దేశమంతటా తేయడానికి ప్లాన్ చేస్తుంది. ఇందులో కూడా దేశంలోనే అతిపెద్ద స్కామ్ జరిగింది, అదే 2G స్కామ్. అంటే తర్వాత వచ్చిన ఈ టెలికాం మినిస్టర్ మరింత అవినీతి పరుడు. మనుడు దాదాపు 1,76,000 కోట్ల రూపాయలు మింగేశాడు. ఇలాంటోడికి ప్రజలు ఇప్పటికీ దండేసి మర్యాదలు చేస్తున్నారు. మన భారతీయులు అంత ఈజీగా మారరు కదా. ఈ 2G స్కామ్ తర్వాత బిఎస్ఎన్ఎల్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కంపెనీ ఇంకా లాస్లోనే ఉంది. ఒక టెలికాం మినిస్టర్ ఏమో ఈ బిఎస్ఎన్ఎల్ మొత్తాన్ని సొంత కంపెనీలాగా ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నాడు. ఇంకోడు వచ్చి మొత్తం అమ్ముకు తినేశాడు. దాంతో దేశంలో అందరి దృష్టి ఈ బిఎస్ఎన్ఎల్ మీద పడింది. ఈ బిఎస్ఎన్ఎల్ అసలే దేశానికి పాలిచ్చే ఆవులాంటిది, 1,000 కోట్ల రూపాయలు దేశానికి సంపాదించి పెట్టింది. అందుకే అసలు ఇందులో ఏం జరుగుతుంది అని సిబిఐ ఎంక్వైరీ పెడితే మీరు చెప్తే నమ్మరు, ఈ కంపెనీలో జరిగే ప్రతి చిన్న పెద్ద టెండర్స్ అన్నిట్లో అవినీతి బయటపడింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో తేలిందేమిటంటే, ఈ బిఎస్ఎన్ఎల్లో టెండర్కి పోటీ చేసే కంపెనీలన్నీ కూడా బోగస్. అవి పేపర్ మీద మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి, వాటికి ఫిజికల్ అడ్రస్సే ఉండదు. నోకియా లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ టెండర్ కోసం అప్లై చేస్తే వాటికి రిజెక్ట్ చేస్తున్నారు. కానీ పేరు ఊరు లేని చిన్న చిన్న కంపెనీస్కి ఆ టెండర్లు పోతున్నాయి. అంటే బిఎస్ఎన్ఎల్ కంపెనీలోని అధికారులు, బయట రాజకీయ నాయకులు ఎంత దారుణమైన అవినీతికి పాల్పడ్డారో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఈ బిఎస్ఎన్ఎల్ని ఒకవైపు అవినీతి రాబందులు, అలాగే మరోవైపు చీడ పురుగుల్లాంటి అధికారులు పీక్కు తింటుంటే బయట మార్కెట్లో ప్రైవేట్ కంపెనీలు బలపడుతూ వచ్చాయి. ఈ ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియా ఇవన్నీ కూడా ఎక్స్పాండ్ అవుతూ బిఎస్ఎన్ఎల్ కంటే ఎక్కువ మార్కెట్ని క్యాప్చర్ చేసుకున్నాయి. ఈ బిఎస్ఎన్ఎల్లో జరిగిన మరో అతిపెద్ద స్కామ్ ఏమిటంటే, 2008లో ఈ కంపెనీ 93 మిలియన్ల జిఎస్ఎం లైన్స్ వేద్దాం అనుకుంది. ఇక్కడ జిఎస్ఎం లైన్స్ అంటే మొబైల్ కమ్యూనికేషన్ లైన్స్. ఈ ప్రాజెక్ట్ వాల్యూ దాదాపు $10 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 80,000 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయి ఉంటే ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయిన అతిపెద్ద ప్రాజెక్టులో ఇది కూడా ఒకటిగా నిలిచేది. కానీ మన దరిద్రం ఏమిటంటే, ఇందులో కూడా అవినీతి జరిగింది.
ఇక ఈ బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన ప్రతి చిన్న పెద్ద టెండర్లో అవినీతి జరుగుతుంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా చిరాకు వచ్చేసి ఈ బిఎస్ఎన్ఎల్లో ఎటువంటి టెండర్లు వేయకండి, ఎటువంటి కొత్త ఎక్స్పెరిమెంట్లు చేయకండి, అలా వదిలేయండి అని చెప్పేశారు. పాపం వాళ్ళేం చేస్తారు మరి, ఏది చేసినా ఏం చేయాలనుకున్నా మధ్యలో ఇలాంటి అవినీతి రాబందులు డబ్బుల్ని పీక్కు తినేస్తున్నాయి. దాంతో బిఎస్ఎన్ఎల్ తమ టెక్నాలజీని అప్డేట్ చేయలేకపోయింది, కొత్త టవర్లను ఎక్స్పాండ్ చేయలేదు, జస్ట్ ఉన్నదాన్నే రన్ చేయడం మొదలుపెట్టారు. ఓవరాల్గా బిఎస్ఎన్ఎల్కి కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా అయిపోయింది. ఇక బయట మార్కెట్లో ఉన్న ప్రైవేట్ ప్లేయర్స్కి అడ్డు అదుపు లేకుండా పోయింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఛార్జులు పెంచుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా తమ ఎక్స్పాన్షన్ని మొదలుపెట్టారు. బిఎస్ఎన్ఎల్ లాస్ అవ్వడానికి రెండవ ప్రధానమైన కారణం ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల నెగ్లెన్సీ అండ్ రూడ్ బిహేవియర్. మీ అందరికీ తెలుసు, బిఎస్ఎన్ఎల్ ఒక గవర్నమెంట్ కంపెనీ, అందులో పనిచేసే ఉద్యోగులంతా గవర్నమెంట్ ఉద్యోగులే. మన దేశంలో పనిచేసే గవర్నమెంట్ ఉద్యోగుల దగ్గర మనం పనిని ఎక్స్పెక్ట్ చేయడం మన బుద్ధి తక్కువ పని. ఈ మాటలు విని కొంతమందికి కోపం రావచ్చు, కాకపోతే ఇప్పటికీ గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగులు సరిగా పనిచేయట్లేదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఉదాహరణకి నాకు ఒక బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కావాలి అని ఎయిర్టెల్కి ఫోన్ చేశాను అనుకో, వాళ్ళు ఇదే రోజు పరిగెత్తుకుంటూ వచ్చి నా ఇంట్లో కనెక్షన్ సెట్ చేసి వెళ్ళిపోతారు, లేదా వాళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బ్రాడ్బ్యాండ్ని ఇన్స్టాల్ చేస్తారు. కానీ మన బిఎస్ఎన్ఎల్తో అలా కాదు, మనం ఫోన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సరిగా రెస్పాండ్ కారు, రెస్పాండ్ అయినా కొన్నిసార్లు ఆఫీస్కి రమ్మంటారు. ఆఫీస్కి వెళ్ళి ఒక ఫామ్ని ఫిల్ చేసి ఇవ్వాలి, అండ్ ఆ ఫామ్ని వాళ్ళు చూసి వారం రోజుల తర్వాత వస్తామని చెప్తారు. వారం తర్వాత వచ్చినా వాళ్ళు ప్రాపర్గా ఇన్స్టాల్ చేస్తారా అంటే అది కూడా సరిగా ఉండదు. ఏదైనా మెయింటెనెన్స్ ప్రాబ్లం వచ్చి కంప్లైంట్ చేస్తే వాళ్ళు తీసుకోరు, ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ కంప్లైంట్ రాసి రావాలి, అండ్ వాళ్ళు దాన్ని సాల్వ్ చేయడానికి ఇంకో వారం తీసుకుంటారు. అసలే మన ఇండియన్స్కి ఓపిక తక్కువ, కనెక్షన్ తీసుకోవడానికి వారం రోజులు, పోయిన కనెక్షన్ని మళ్ళీ రిపేర్ చేయడానికి వారం రోజులు తీసుకుంటే ఎవ్వరూ ఆ కనెక్షన్ తీసుకోరు. బిఎస్ఎన్ఎల్తో జరిగింది కూడా అది. ఇప్పుడు మీరు అనుకుంటారు, అదేంటి బ్రో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ అంత నెగ్లెక్టెడ్గా ఎందుకు ఉన్నారు అంటే, నేను మీకు ఇందాకే చెప్పాను, వాళ్ళందరివి గవర్నమెంట్ ఉద్యోగాలు, కంపెనీ ప్రాఫిట్లో ఉన్నా లాస్లో ఉన్నా వాళ్ళకి పోయేదేమీ లేదు, గవర్నమెంట్ నుంచి వాళ్ళ శాలరీలు వాళ్ళకు పడుతూనే ఉంటాయి. కాబట్టి వీళ్ళు అంత స్ట్రిక్ట్గా సిన్సియర్గా పనిచేయడానికి ఇష్టపడరు, చేసే వాళ్ళను చెడగొడతారు. మొత్తంగా జనాలు బిఎస్ఎన్ఎల్తో విసిగిపోయి ఉన్నారు, వేరే ఆప్షన్ కోసం చూస్తున్నారు. మంచి ఆప్షన్ దొరకగానే ప్రజలంతా అర్థకు షిఫ్ట్ అయిపోయారు. ఇక బిఎస్ఎన్ఎల్ని ముంచిన మూడవ కారణం జియో. జియో ఎంటర్ అవడంతోనే టెలికాం సెక్టార్లో భూకంపం క్రియేట్ చేసింది. జియో దెబ్బకి మిగతా కంపెనీలు నెత్తి మీద తడిగుడ్డ వేసుకున్నాయి. జియో మార్కెట్లో ఎంటర్ అవడంతోనే తక్కువ ప్రైస్కి కాదు కంప్లీట్ ఫ్రీ ఇంటర్నెట్, అన్ని సర్వీసెస్ ఫ్రీగా ఇచ్చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వాళ్ళు ఇచ్చింది 3G కాదు, 4G ఫ్రీ ఇంటర్నెట్ కనెక్షన్. 3G వాడుతున్న జనాలకి మెల్లగా 4G రుచి చూపించారు. జియో వచ్చి 4G ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మన బిఎస్ఎన్ఎల్ దగ్గర 2G 3G టెక్నాలజీ కూడా ప్రాపర్గా లేదు. ఈ అవినీతి పరులు పాపం ఆ కంపెనీని అంతగా తినేశారు. జియో కారణంగా 4G బాగా అలవాటు పడిన ప్రజలు మళ్ళీ 2G 3G వెళ్ళాలంటే ఇంపాసిబుల్, ఎవరు కూడా దాన్ని ప్రిఫర్ చేయరు. జియో దెబ్బకి కేవలం బిఎస్ఎన్ఎల్ మాత్రమే కాదు, టాటా డోకోమో, ఎయిర్సెల్, వొడాఫోన్, ఐడియా లాంటి పెద్ద పెద్ద కంపెనీలే మూసుకోవాల్సి వచ్చింది. ఐడియా అండ్ వొడాఫోన్లు రెండు కలవడంతో అవి ఇప్పటికీ బతికి ఉన్నాయి. ఎయిర్టెల్ సంగతి మీకు తెలిసింది, అన్ని కంపెనీలు జియో ముందు తగ్గాయి, కానీ ఎయిర్టెల్ మాత్రం ఏమాత్రం భయపడకుండా ఎదుర్కొనే ప్రయత్నం చేసింది, ఎదురు నిలిచి నిలబడింది కూడా. ఈ జియో దెబ్బకి చాలా కంపెనీలు తట్టాబుట్ట సర్దుకొని అస్సాం అయిపోయాయి. కొన్ని కంపెనీస్ల పేర్లు నాకు గుర్తు కూడా లేవు, ఒకవేళ మీకు ఏమైనా గుర్తుంటే కింద కామెంట్లో చెప్పండి. ఇక నాలుగవ కారణం ఈ కంపెనీ యొక్క ఇన్ఎఫిషియన్సీ. జనరల్గా టెలికాం కంపెనీలకు ఆర్పు ఉంటుంది, అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్. ఇది ఒక కంపెనీ యూజర్ నుంచి ఎంత సంపాదిస్తుందో చెప్తుంది. జనరల్గా ఒక టెలికాం కంపెనీ సిటీలో ఆపరేట్ చేస్తే వాళ్లకు ఆర్పు ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే సిటీస్లో ఉండే వ్యక్తి ఎక్కువ డబ్బులు పే చేస్తాడు, ఎక్కువ సర్వీసులు తీసుకుంటాడు. కానీ ఈ బిఎస్ఎన్ఎల్ ఎక్కువగా పనిచేసేది రూరల్ ఏరియాలు, ఆ ఏరియాస్లో ఉండే ప్రజలు ఎక్కువగా డబ్బులు పే చేయలేరు, పైగా వాళ్ళు ఎక్కువ సర్వీసులు కూడా తీసుకోరు, దాంతో తక్కువ డబ్బులు వస్తాయి. అయినా కూడా ఆ కంపెనీ అక్కడ రన్ కావాల్సింది, ఎందుకంటే ఇది గవర్నమెంట్ కంపెనీ, పైగా రేట్లు కూడా ఇష్టం వచ్చినట్టుగా పెంచలేము. అలాగే ఆ టైంలో ఈ బిఎస్ఎన్ఎల్ కంపెనీలో దాదాపు 170,000 మంది ఉద్యోగులు ఉండేవారు, అండ్ వాళ్ళందరికీ పెద్ద మొత్తంలో శాలరీస్ ఉండేవి. అసలే కంపెనీ లాస్లో ఉంది, ఎటువంటి ఇన్కమ్ లేదు, కానీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వక తప్పదు. బిఎస్ఎన్ఎల్ సంపాదించే డబ్బు ఆ కంపెనీలో ఎంప్లాయీస్కే సరిపోదు, అందుకే గవర్నమెంట్ స్పెషల్గా బడ్జెట్ని కేటాయించి ఈ ఉద్యోగులకు శాలరీలు ఇచ్చేది. ఈ విధంగా ఒకప్పుడు మార్కెట్ని ఏలిన బిఎస్ఎన్ఎల్ కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది, లాస్లోకి వెళ్ళిపోయింది.
నడ్డి విరిగినంత పనైపోయింది. కానీ గాయస్, బిఎస్ఎన్ఎల్ కంపెనీ మూత పడకూడదు. ఇలాంటి పరిస్థితి ఈ కంపెనీకి రాకూడదు. వస్తే సఫర్ అయ్యేది అందులో పనిచేసే ఉద్యోగులు కాదు, ఆ కంపెనీని దోచుకున్నా ఇలాంటి అవినీతి పరులు కాదు, ఇబ్బంది పడేది మనలాంటి సామాన్య ప్రజలు. ఎందుకో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మార్కెట్లో కాంపిటీషన్ని కంట్రోల్ చేయాలి. అలా చేయాలి అంటే బిఎస్ఎన్ఎల్ కావాలి. ఈ బిఎస్ఎన్ఎల్ ప్రాఫిట్స్ కోసం పనిచేయదు, ప్రజల మంచి కోసం పనిచేస్తుంది. కానీ ప్రైవేట్ కంపెనీలైనా జియో, ఎయిర్టెల్ ఇవన్నీ కూడా ప్రాఫిట్స్ కోసం పనిచేస్తాయి. ఒకవేళ వీళ్లకు మార్కెట్లో కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు లేకపోతే వీళ్ళు కలిసిపోయి ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచేస్తారు. ఇప్పుడు జరిగింది కూడా అది. ఈ అన్ని కంపెనీలు ఒకేసారి రేట్లు పెంచాయి. రేట్లు పెంచాయి కదా అని చెప్పి మనం వేరే దగ్గర పోలేము, ఎందుకంటే మనకు వేరే ఆప్షనే లేదు. అందుకే మార్కెట్లో ఇలాంటి మోనోపోలీ కంట్రోల్ చేయాలి అంటే బిఎస్ఎన్ఎల్ లాంటి కంపెనీలు ఉండాలి, అది కూడా ప్రాఫిట్లో ఉండాలి. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న చిన్న చిన్న టెలికాం కంపెనీస్ అన్ని ఎలిమినేట్ అయిపోయాయి. బిఎస్ఎన్ఎల్ చివరి దశలో ఉంది, ఇక మిగిలింది ఈ మూడు కంపెనీలు మాత్రమే. ఇందులో జియో దగ్గర 40% మార్కెట్ ఉంది, ఎయిర్టెల్ దగ్గర 33% మార్కెట్ ఉంది, విఐ దగ్గర 10-15% మార్కెట్ ఉంది. మార్కెట్లో ఉన్నదే వీళ్ళు కాబట్టి ఈ ముగ్గురు కలిసి ఏది ప్లాన్ చేస్తే అదే నడుస్తుంది. వీళ్ళను కంట్రోల్ చేయాలి అన్నా, వీళ్ళలో భయం పుట్టించాలన్నా మనకు బిఎస్ఎన్ఎల్ అవసరం. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే, బిఎస్ఎన్ఎల్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందా? ఈ కంపెనీ ఆల్రెడీ కోలుకోలేని లాసెస్లో ఉంది. వీళ్ళ దగ్గర 5G ప్రొవైడ్ చేసే టెక్నాలజీ కూడా లేదు. కానీ మీ అందరికీ గుడ్ న్యూస్ ఏమిటంటే, బిఎస్ఎన్ఎల్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా చెప్పడానికి నా దగ్గర 4 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్. మోడీ గారు గత 5-6 సంవత్సరాల్లో దాదాపు 3,00,000 కోట్ల రూపాయలు బిఎస్ఎన్ఎల్ కంపెనీని నార్మలైజ్ చేయడానికి రిలీజ్ చేశారు. అలా ఎందుకు అంటే, కంపెనీని ముంచింది ఎవడైనా కావచ్చు, కానీ ఒకవేళ ఈ కంపెనీ షట్డౌన్ అయితే మాత్రం చాలా గ్రామాల్లో మన దేశంలోని రిమోట్ ఏరియాస్లో కనెక్టివిటీ కంప్లీట్గా ఆగిపోతుంది. కాబట్టి బిఎస్ఎన్ఎల్ని బతికించడం చాలా ఇంపార్టెంట్. ఈ బిఎస్ఎన్ఎల్ కంపెనీ మళ్ళీ నార్మల్ అవుతుంది అనేదానికి ఇంకో భరోసా ఏమిటంటే, ఇది మోడీ గారి కంటే కూడా పెద్ద భరోసా, అదే మన రతన్ టాటా గారు. అటు జియో అండ్ ఎయిర్టెల్ ఈ రెండు కూడా 5G లాంచ్ చేసేసాయి, వాటిపైన టెస్టింగ్లు కూడా నడుస్తున్నాయి. రాబోయే 5-6 నెలల్లో ఈ 5G దేశవ్యాప్తంగా వచ్చేస్తుంది. కానీ మన బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇప్పుడు 4G అప్డేట్ అవుతుంది, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది. కానీ వీళ్ళు చెప్పేది ఏమిటంటే, 2025 కల్లా, అంటే కేవలం సంవత్సరంలోనే 5G అప్డేట్ అయిపోతాము అని. ఒకవేళ ఎవరైనా ఒక బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ వచ్చి, సార్ మేము ప్రజెంట్గా 4G కోసం ట్రై చేస్తున్నాము, కానీ సంవత్సరంలోనే 4G నుంచి 5G అప్డేట్ అవుతామని చెప్తే నేను చచ్చినా నమ్మను. కానీ ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ మొత్తం కూడా టాటా కంపెనీ చేతిలో పడింది. టాటా కంపెనీ మీద ఉన్న నమ్మకంతో, టాటా కంపెనీ దీనికి బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంది కాబట్టి దీన్ని చాలా మటుకు ప్రజలు నమ్మేస్తారు. నేను కూడా నమ్ముతున్నాను. టీసీఎస్ ఈ పనిచేయడానికి బిఎస్ఎన్ఎల్ నుంచి 15,000 కోట్ల రూపాయల డీల్ తీసుకుంది. టాటా కంపెనీ ఒక పనిని ఒప్పుకుందంటే వాళ్ళు ఖచ్చితంగా చేసి చూపిస్తారు. కాబట్టి బిఎస్ఎన్ఎల్ రాబోయే రోజుల్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ కాబోతుంది. మీకు కూడా టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్ని మళ్ళీ నార్మల్ చేసేస్తుంది అనే నమ్మకం ఉంటే కింద ఎస్ అని కామెంట్ చేయండి. చూద్దాం మీలో ఎంతమందికి టాటా పైన నమ్మకం ఉంది అనేది. ఇక మూడవ కారణం, ఎఫిషియన్సీ. మీకు స్టార్టింగ్లో చెప్పాను, బిఎస్ఎన్ఎల్ కంపెనీలో అప్పుడు దాదాపు 170,000 మంది వరకు ఉద్యోగస్తులు ఉండేవారు. ఇంతమందికి జీతాలు ఇచ్చి ఊరికే పోషించడం ఆ కంపెనీ వల్ల కాదు, ఆ కంపెనీకి సపోర్ట్ ఇచ్చే ప్రభుత్వం వల్ల కూడా కాదు. అందుకని గవర్నమెంట్ విఆర్ఎస్ సర్వీస్ తీసుకువచ్చింది. విఆర్ఎస్ అంటే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా అప్పట్లో రూడ్గా బిహేవ్ చేసిన చాలా మటుకు ఎంప్లాయీస్ని కంపెనీ నుంచి బయటకు పంపేశారు. ఇప్పుడు ఈ కంపెనీలో మ్యాక్సిమం యంగ్ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళు మునుపటి వారిలా కాకుండా కాస్త ఎఫిషియెంట్గా పనిచేస్తారు అనుకుంటున్నాను. ఎట్ ద ఎండ్ వీళ్ళంతా గవర్నమెంట్ ఉద్యోగులే, పూర్తిగా నమ్మలేము. కానీ కంపెనీ పరిస్థితి చూసి వీళ్ళు బాగానే పనిచేస్తారు అనుకుంటున్నాను. ఇక నాలుగవ కారణం, పబ్లిక్ యొక్క సపోర్ట్. స్టార్టింగ్లో పబ్లిక్ బిఎస్ఎన్ఎల్ని ఇగ్నోర్ చేసింది, ఎందుకంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసులన్నీ కూడా అవుట్డేటెడ్ సర్వీసులు, అవి కూడా ప్రాపర్గా ఉండవు. అలాంటి సమయంలో అడ్వాన్స్ సర్వీసులు, 4G ఇంటర్నెట్ అన్నీ ఫ్రీగా ఇస్తామంటే అందరూ జియోకి, ఎయిర్టెల్కి షిఫ్ట్ అయిపోయారు. కానీ మెల్లగా ఆ కంపెనీలు ఈ సర్వీసుల రేట్లు పెంచుతుంటే జనాలకు క్లియర్గా అర్థమైంది, ఈ ప్రైవేట్ కంపెనీలు ఏది కూడా ఫ్రీగా ఇవ్వట్లేదు, మెల్లగా మనల్ని 4G అలవాటు చేసి మన జేబుని ఖాళీ చేస్తున్నాయి అని. దాంతో చాలామంది ప్రజలు మళ్ళీ బిఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు, చాలామంది అయ్యారు కూడా. ఇప్పుడు ప్రజలంతా ఈ ప్రైవేట్ కంపెనీస్ పైన కోపంగా ఉన్నారు.
ఈ కోపాన్ని బిఎస్ఎన్ఎల్ ప్రాపర్గా యూజ్ చేసుకుని దీని అవకాశంగా తీసుకొని ప్రజల్ని తన వైపు అట్రాక్ట్ చేసేందుకు ఏదైనా మంచి స్కీమ్ తీసుకొచ్చింది అనుకోండి, మళ్ళీ బిఎస్ఎన్ఎల్ ఆఫీసుల చుట్టూ ప్రజలు క్యూ కడతారు. చాలా వరకు మార్కెట్ని ఈ బిఎస్ఎన్ఎల్ మళ్ళీ ప్రైవేట్ సెక్టార్ నుంచి లాగేసుకోవచ్చు. ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ ఈ పనిని మొదలుపెట్టింది. రీసెంట్గా బిఎస్ఎన్ఎల్ ఒక ప్లాన్ని తీసుకొచ్చింది, మీరు ఇక్కడ చూడవచ్చు. ఇందులో 1515 రూపాయలకే సంవత్సరం మొత్తం రోజుకి 2 GB డేటాను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఆఫర్ని వినగానే చాలామంది బిఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అయిపోతున్నారు, అవ్వాలి కూడా. ఎందుకంటే గవర్నమెంట్ ఒక ప్రామిస్ చేసింది అంటే వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రైవేట్ కంపెనీలాగా వాళ్ళు అబద్ధాలు చెప్పలేరు. నిజం చెప్తున్నాను, బిఎస్ఎన్ఎల్ మళ్ళీ నార్మల్ అవ్వడమే కాదు, మార్కెట్లో వన్ ఆఫ్ ది డామినేటింగ్ కంపెనీలాగా ఉండాలి. అలా ఉంటేనే ఈ జియో ఎయిర్టెల్ కంట్రోల్లో ఉంటాయి. లేకపోతే వాళ్ళు ఇప్పుడు పెంచినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచడం మొదలు పెడతారు. మనకు వేరే ఆప్షన్ లేక వాళ్లకు చచ్చినట్టు డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఓవరాల్గా టెలికాం మార్కెట్ని కంట్రోల్ చేయాలి అంటే మనకు బిఎస్ఎన్ఎల్ చాలా అవసరం. ఇక ఈ పూర్తి స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సిన 4 నీతులు ఏమిటంటే, 1, జీవితంలో దేనికి అతిగా అలవాటు పడకు. ఇవాళ నీకు ఆ అలవాటు ఉపయోగకరంగా ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో ఆ అలవాటును ఉపయోగించి నిన్ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. 2, జీవితంలో అలాగే బయట మార్కెట్లో ఏది కూడా ఫ్రీగా రాదు. నీకు ఫ్రీగా ఏదైనా వస్తుంది అంటే ఇవాళ కాకపోయినా రేపు దానికి తగిన మూల్యం నువ్వు చెల్లించక తప్పదు. 3, ఈ విషయం మనం బిఎస్ఎన్ఎల్ని చూసి నేర్చుకోవాలి. జీవితంలో అప్గ్రేడ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. కాలానికి పరిస్థితులకు అనుగుణంగా మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ప్రపంచమంతా 2G నుంచి 3G కి, 3G నుంచి 4G కి, 4G నుంచి 5G కి పోతుంటే మన బిఎస్ఎన్ఎల్ మాత్రం 2G 3G దగ్గరే స్ట్రక్ అయిపోయింది. అందుకే వాళ్ళు చాలా వెనుకబడిపోయారు. 4, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేనే తోపుని, నేనే లీడర్ని, నేను ఎవరికి తలంచను అనే అహంకారం దేనికి పనికిరాదు. ప్రపంచంలో నన్ను ఓడించే వీరుడే లేడు అన్న రావణుడి అహంకారమే నిలవలేదు. ఈ జియో ఎయిర్టెల్ ఎంత, ఇప్పుడు ప్రజల దగ్గర మార్కెట్లో వేరే ఆప్షన్ లేదు అని చెప్పి ఈ కంపెనీలన్నీ ఒకేసారి తమ రీఛార్జ్ ప్రైజులు పెంచేశాయి. కానీ వన్స్ మన బిఎస్ఎన్ఎల్ బౌన్స్ బ్యాక్ అయ్యాక వీళ్ళందరూ మళ్ళీ నార్మల్ రేట్లకు వస్తారు. ఆ రోజు త్వరలోనే రాబోతుంది. సో గాయస్, మొత్తంగా ఇవి బిఎస్ఎన్ఎల్ కంపెనీ గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? బిఎస్ఎన్ఎల్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందా? రతన్ టాటా గారు ఆ పని చేయగలరా? కింద కామెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, బిఎస్ఎన్ఎల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? దీనికి రైట్ ఆన్సర్ 2, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కామెంట్లో చెప్పండి. అలాగే మీరు మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో ఇచ్చాను. వెంటనే వెళ్ళి మీ ఫ్యామిలీకి సూట్ అయ్యే మంచి ఇన్సూరెన్స్ని తీసుకోండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.